యంగ్ హీరో విశ్వక్సేన్ ఇటీవల వరుస సినిమాలతో దూసుకువెళ్తున్నాడు. తాజాగా ఓరి దేవుడా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ కొట్టిన విశ్వక్సేన్ ప్రస్తుతానికి పలు ఇతర ప్రాజెక్టుల్లో కూడా బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు అతను కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. ప్రమోషన్ కోసం రోడ్డుపై హీరో విశ్వక్సేన్ చేసిన రగడ మర్చిపోకముందే యాక్షన్ కింగ్ అర్జున్ తో విశ్వక్సేన్ విభేదాలు రచ్చకెక్కాయి. అర్జున్ డైరెక్టర్ గా మారి చేస్తున్న ఒక తెలుగు సినిమాలో విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్నట్లు గతంలో అధికారిక ప్రకటన వచ్చింది. విశ్వక్సేన్ 11 అనే పేరుతో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది. ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఒక షెడ్యూల్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే ఇలాంటి సమయంలో విశ్వక్సేన్ ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. అగ్రిమెంట్లో ఉన్నట్టు కాకుండా ఎలాంటి రీజన్స్ చెప్పకుండా సడన్ గా సినిమా నుంచి తప్పుకుంటున్నారంటూ ఫిలిం ఛాంబర్లో విశ్వక్సేన్ మీద అర్జున్ కంప్లైంట్ చేశారు. అంతేకాకుండా మీడియా మీట్లో ఈ సినిమా విశ్వక్సేన్ కి కూడా బాగా నచ్చిందని, తర్వాత రెమ్యునరేషన్ విషయంలో కూడా అతను చెప్పిన విధంగా అగ్రిమెంట్ చేసుకున్నానని అన్నారు. అయితే కేరళలో షూటింగ్ మొదలుపెట్టిన సమయంలో అతని మేనేజర్ వచ్చి టైం కావాలన్నాడని, ఆ షెడ్యూల్లో జగపతి బాబు కూడా ఉన్నారని అర్జున్ తెలిపారు. జగపతి బాబు డేట్స్ కూడా అప్పట్లో వేస్ట్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో అదే కంటిన్యూ చేశారని, నా లైఫ్ లో ఇతనికి చేసినన్ని కాల్స్ మరి ఎవరికీ చేయలేదని అర్జున్ పేర్కొన్నారు. తెలుగులో సీనియర్ హీరోలు ఎంతో కమిట్మెంట్ తో ఉంటారని అన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు ఎంతో డెడికేటెడ్ గా ఉంటారు. కానీ విశ్వక్సేన్ తీరు వల్ల 2 పర్యాయాలు సినిమా షెడ్యూల్ రద్దయిందని మీడియాకు వివరించారు. ఇక అనూప్ రూబెన్స్ మ్యూజిక్, బుర్రసాయి మాధవ్ డైలాగ్స్, చంద్రబోస్ పాటల విషయంలో కూడా నాతో విభేదించాడని, ఈ నేపథ్యంలో విశ్వక్ ప్రవర్తన వల్ల ప్రస్తుతం సినిమాను ఆపేశానని అన్నారు. 100 కోట్లు వచ్చినా నేను విశ్వక్ తో ఈ సినిమా చెయ్యనని, త్వరలోనే ఈ సినిమాకి కొత్త హీరోను టైటిల్ అనౌన్స్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయం మీద విశ్వక్సేన్ ఎట్టకేలకు పెదవి విప్పాడు. ఈ సినిమా విషయంలో మాటలు, పాటలు, మ్యూజిక్ అన్నిట్లో కొన్ని సూచనలు చేసింది నిజమే, కానీ అవి మార్చేందుకు అర్జున్ ఏ మాత్రం ఒప్పుకోలేదని అన్నారు. ఆయన చెప్పినట్లే నడుచుకోవాలని అంటున్నారు. నా మాటకు సెట్లో గౌరవం లేదు, నా మనసుకు నచ్చని పని చెయ్యలేక ఈ సినిమా నుంచి తప్పుకున్నానని విశ్వక్సేన్ స్పష్టం చేశారు. ఇక వీరి పంచాయతీ నిర్మాతల మండలి తీర్చాల్సి ఉంది. తాజా అప్డేట్స్ కోసం మైత్రి మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కొరకు గంట సింబల్ నొక్కండి.